హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారని అనేసి నాకు కామెంట్ లో పెట్టండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇక ఈ వాళ్ళ వీడియోలోకి వచ్చినట్లయితే ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను, ఓకేనా? ఫస్ట్ ఎగ్ బిర్యానీ కోసం అని చెప్పేసి స్టవ్ తెచ్చుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా వేడైన ఆయిల్లో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్ పెట్టి ఫ్రై చేయాలి. ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని ఫ్రై చేయాలి. తర్వాత ఇలా కలర్ చేంజ్ అయినాక వాటిని ఒక కప్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లోనే కొంచెం ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు అందులోనే మసాలా దినుసులు అన్నీ వేసేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ముందే వేస్తే మసాలా మాడిపోతుందని చెప్పేసి నేనైతే ఇప్పుడు వేస్తున్నాను. ఇలా వేస్తే ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల ఇది కూడా ఫ్రై అయిపోతుంది. తర్వాత ఇందులోనే పుదీనా, కొత్తిమీర ఇది కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం బిర్యానీ మసాలా, ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోనే కట్ చేసుకున్న టమాటా ముక్కలు, వీటిని కూడా ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే కొద్దిగా పెరుగు ఒక కప్పు, దీన్ని ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయిన మసాలాను ఇప్పుడు దీన్ని రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి, ఓకేనా? స్టవ్ ఆఫ్ చేసి రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి.
రైస్ కుక్కర్ లో షిఫ్ట్ చేసిన తర్వాత మనం తీసుకున్న బియ్యానికి 1 కప్ బియ్యం తీసుకుంటే 1½ కప్ వాటర్ తీసుకోవాలి. నేను 1 కప్ తీసుకున్నాను కాబట్టి 1½ కప్ వాటర్ తీసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు అందులో ముందుగా నానబెట్ట పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. తర్వాత అందులోనే రుచికి సరిపడా సాల్ట్ ఒకసారి బాగా కలిపేసి ముందు ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ తర్వాత ఎగ్స్ చివరిలో కొంచెం కొత్తిమీర కొద్దిగా నెయ్యి ఇప్పుడు దీన్ని రైస్ కుక్కర్లో పెట్టేస్తాం. ఎగ్ బిర్యానీ చేయడం ఇంతేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి. తర్వాత రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? బాయ్.